సెప్టెంబర్ 1 నుంచి రోడ్డెక్కితే జేబులు గుల్లే. రోడ్డు మీద జరిగే ప్రమాదాలను, డ్రంకన్ డ్రైవ్లో దొరికే కేసులను చూసి చూసి చట్టానికి విసుగొచ్చిందో ఏమో. వాహన చట్టంలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇక నుండి రోడ్డుపై డ్రైవింగ్ చేస్తే చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలి. ఆ ఏముందిలే చలాన్ వేస్తారనుకుంటే మీరు పొరపాటు పడ్డట్లే. వేసేది చలానైనా అది కట్టడానికి బండ్లు ఇల్లు అమ్ముకోవాల్సి వస్తుంది. డబ్బున్న బాబులకైతే ఓకే, కానీ సామాన్య మానవుల పరిస్థితి ఏంటో ఆలోచిస్తే జేబులోని డబ్బులు ఇక నుండి మీతో నేనుండు చాలా తక్కువ అని గగ్గోలు పెడతాయి. డబ్బులకు రెక్కలొచ్చే రోజులు వస్తాయనుకుంటే ఏమో అనుకున్నారంతా ఇన్నాళ్ళు. ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ వల్ల అవి నిజమే అనిపించక మానదు. ఇంతకు విషయం చెప్పక ఏంటి మ్యాటర్ అని టెన్షన్ పడుతున్నారా? ఇంతకాలం మీరు సిగ్నల్ పడినా ఏమవుతుందిలే అని జంప్ అయ్యారు. హెల్మెట్ లేకుండానే బైక్ తీసుకుని రైడ్ చేశారు. సీటు బెల్ట్ పెట్టుకోకుండా కారులో చక్కర్లు కొట్టారు. ఫోన్ మాట్లాడుతూ దూసుకుపోయారు. అయితే ఇప్పటి నుండి జర జాగ్రత్త, చలాన్ల మోత మోగబోతోంది. మామూలుగా కాదు, ఇందాక చెప్పినట్లు అప్పులు చేసి మరీ ట్రాఫిక్ చలాన్లు కట్టుకోవాల్సిన ప్రమాదం ఏర్పడబోతోంది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఇకపై మరింత అప్రమత్తంగా ప్రయాణాలు చేయాల్సిన సమయం వచ్చేసింది. ఎందుకంటే ట్రాఫిక్ రూల్స్ను బ్రేక్ చేసిన వారికి పోలీసులు విధించే చలాన్లు విపరీతంగా పెంచేసింది ప్రభుత్వం. పేద మధ్యతరగతి ప్రజలు ఈ చలానాల బారి నుంచి తప్పించుకోవాలంటే ఇకపై రూల్స్ ప్రకారం వెళితేనే మంచిది. 1988 నాటి మోటారు వెహికల్ చట్టానికి గత నెల పార్లమెంట్లో సవరణలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కొత్త చట్టం అమల్లోకి రానుంది. ఇక జేబులో ఉన్న డబ్బులు మాయం అవ్వద్దంటే చేయకూడని పనులు కొన్ని చేయొద్దు. ఒకవేళ చేస్తే ఎంతంత జేబులు ఖాళీ అవుతాయో చూద్దాం. ఫైర్ ఇంజన్, అంబులెన్స్ వంటి వాటికి దారి ఇవ్వకపోతే 10,000 రూపాయల జరిమానా వసూలు చేస్తారు. ఇప్పటి వరకు 100 రూపాయలు జరిమానా ఉన్న ట్రాఫిక్ ఉల్లంఘనలకు 500 వరకు చలానా విధించే వెసులుబాటు ఉంటుంది. అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తే 2,000 రూపాయలు. లైసెన్స్ ఇంటి వద్ద మర్చిపోతే 5,000 రూపాయలు. వాహనం ఇన్సూరెన్స్ కాపీ లేకుండా ప్రయాణిస్తూ పట్టుబడితే 2,000 రూపాయలు ఫైన్ వేస్తారు. ఓవర్ స్పీడ్తో ప్రయాణిస్తే 1,000 నుంచి 2,000. సీటు బెల్ట్ లేకుండా ప్రయాణిస్తే 1,000 రూపాయల వరకు. హెల్మెట్ లేకపోతే 1,000 రూపాయలు. పరిమితికి మించి లోడ్తో వెళితే 20,000. ర్యాష్ డ్రైవింగ్ చేస్తే 1,000 నుంచి 5,000. డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే 10,000. ఇలా చలాన్ల మోత మోగిపోనుంది. సాధారణంగా పేద మధ్యతరగతి ప్రజలు భరించలేని విధంగా కొత్త జరిమానాలు వసూలు చేయనున్నారు. మరికొందరు ఇలా అయినా వాహనదారుల్లో భయం పుట్టి పద్ధతిగా నడుచుకుంటారని అంటున్నారు. కానీ మూడో రకం వాళ్ళు మాత్రం ఈ పెంపుదల ప్రభుత్వ ఖజానా నింపుకోవడానికే అని గుసగుసలాడుకుంటున్నారు. ఎవరు ఏమనుకున్నా మనమందరం ఈరోజు నుండే ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం.